ఈరోజు దళితులను ఉన్న దళితులను చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన ధర్మాసనం ఏడుగురు గుర్తులకు బెంచి తీర్పు ఇవ్వడం మన రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం దీన్ని మనకు ఏదైతే చట్టవిరుద్ధమవుతున్నది, అదేవిధంగా ఏదైతే ఇంతవరకు దేశంలో కలిసి ఉన్న మాలలు మాదిగల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతో కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనం కోసం వాడుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మాలల్లో చాలా మంది అడుగంటిన వారు ఉన్నారు, వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని ఈరోజు మాలమానాడు నైపేట్ మండల మాలమానాడు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద మొత్తంలో మాలమానాడు కార్యకర్తలందరూ మరియు నాయకులు విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎటు చూసినా వర్గీకరణ వద్దని ఈరోజు చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్గీకరణ వలన కులాలలో చిచ్చు పెట్టడం తప్ప, రాజకీయ ప్రజల కోసం యూజ్ చేసుకోవడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. చాలా మంది ఈరోజు నష్టపోవడం జరుగుతున్నది. ఈ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని వెంటనే రద్దు చేయాలని ఈరోజు మాలమానాడు కార్యకర్తలందరూ, నవీపేట మండలంలో ఉన్న మాలమానాడు కార్యకర్తలందరూ కానీ, రాష్ట్రంలో ఉన్న మాలమానాడు కార్యకర్తలని, దేశంలో ఉన్న మాలమానాడు పెద్ద కార్యకర్తలందరూ, నాయకులు, విద్యార్థులు పెద్ద మొత్తంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసనంతో ఏదైతే ABCD వర్గీకరణకు తీర్పు ఇవ్వడం జరిగిందో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా 21వ తారీఖు నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అన్ని వర్గాలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలలోనే 2 రాష్ట్రాలలో ఈ వర్గీకరణ డిమాండ్ ఉండదని చెప్పేసి కొందరు దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశంలో ఎక్కడ కూడా ఈ వర్గీకరణ మీద అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అదే దేశంలో BSP పార్టీ అధ్యక్షుడైనటువంటి మాయావతి గారు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అందుకే దయచేసి న్యాయస్థానానికి మేము వినవించడం, మాలమానుడి తరపు నుంచి వినవించడము, ఈ ఏదైతే వారు ఇవ్వడం జరిగిందో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని పునః సమీక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. అది ఏదైతే ఉందో రాజ్యాంగ ఆర్టికల్ 341 ప్రకారము ఇది వర్గీకరణ సాధ్యం కాదని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఏ పార్లమెంట్లో దాన్ని తీర్మానించి దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఏదైతుందో రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ దీన్ని వర్గీకరించే అధికారం ఉంటుంది కాబట్టి దీన్ని శాస్త్రీయంగా చేయలేరు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ చెల్లదని చెప్పేసి మేమందరము ఈరోజు నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో, మాలమానాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నవీపేటలో మేము రోడ్ షో కానీ బంధు కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఆమోదం తెలుపుతున్నారు కాబట్టి వెంటనే వారు సుప్రీంకోర్టు 7 న్యాయస్థానాల న్యాయమూర్తులు ఏదైతే ఉన్నారో దీన్ని పునః సమీక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.